మేము 22 మంది శాసన సభ్యులం ఉంటే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా 200 మంది మార్షల్స్ ని శాసన సభలో పెట్టి మమ చుట్టూ ఒక చైనా గోడల కట్టి స్పీకర్ ఏం చేస్తున్నాడో మాకు తెలియదు శాసన సభలో ఏం జరుగుతుందో మాకు తెలియదు అసలు శాసన సభ మార్షల్స్ సభ అర్థం కాని పరిస్థితి వచ్చింది పోని శాసన సభలో జరుగుతున్న పరిణామాలు సమాజానికి ఎక్కడైనా తెలియజేస్తున్నారంటే సాక్షి టీవీని శాసన సభలో పెట్టుకున్నారు బాలయ్య బాబు గారు విజిలేస్తే ఒక్క విజిలే చూపిస్తున్నారు లేకపోతే ఇంకొకలు ఇంకోటి చేస్తే చూపిస్తున్నారు మీకు ధైర్యం ఉంటే శాసన సభలో ప్రతి నిమిషం ప్రతి సెకండ్ జరిగినటువంటి పరిణామాలన్నీ మీరు చూపించే ధైర్యం లేదు ప్రతిపక్ష శాసన సభ్యుడు మాట్లాడితే వెంటనే మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అది అధికార పక్షం వాళ్ళు మాట్లాడి మమ్మల్ని తిడితే గంటలు గంటబడి చూపిస్తారు అందుకే మేము చేసిన తప్పు కాదు స్పీకర్ వ్యవహరించినటువంటి తీరు వల్లే శాసన సభలో ఏం జరుగుతుందో సభ్య సమాజానికి తెలియజేయకుండా స్పీకర్ నియంత్రిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ మా సెల్స్ ద్వారా అయినా సరే కనీసం వాస్తవ పరిస్థితులు వీడియో ద్వారా తీసి బయటికి ఇవ్వాలని ఉద్దేశంతో మేము వీడియో తీస్తే ఏదో ఎవరికో మర్డర్ చేసినట్టుగా లేదా శాసనసభలో ఏదో బల్లలెరక్కొట్టినట్టుగా ఎవరి మీదో దాడి చేసినట్టుగా శాసనసభ అయినంత వరకు మీరు రావొద్దని నీతి మాలినటువంటి అవగాహన లేనటువంటి నిర్ణయాలు తీసుకొని శాసనసభని అవమానపరిచే విధంగా ఈరోజు సభాపతి వ్యవహరించారు దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎక్కడ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామి బద్ధంగా వెళ్తున్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వ్యవహరించినటువంటి తీరు ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ప్రయత్నం చేస్తుంటే మాకు నోరులు నొక్కి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అందుకే మేము చెప్పిన డిమాండ్ని కనీసం అంగీకరించలేదు కాదు కదా మేము ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం చదవడానికి కూడా నోరు లేనటువంటి పరిస్థితిలో బాయ్కట్ చేసి బయటికి వచ్చాం మాట్లాడితే స్కిల్ డెవలప్మెంట్ చర్చిద్దాం అంటారు నేను అందుకే ఇప్పుడే అందరం కలిసి మీ సమక్షంలో ఏవైతే వాళ్ళు గత 10 రోజుల నుంచి సంబంధం లేని ఆరోపణలు చేస్తున్నారు డాక్యుమెంట్ ఉంటే లేవని చెప్పి ప్రజానీకానికి మబ్బి పెడుతున్నారు దీని మీద వాస్తవాలన్నీ ఒకలాగుంటే వాస్తవాలకు విరుద్ధంగా ప్రజలకు తప్పుదోవ పెట్టించాలని చంద్రబాబు నాయుడు సంగతి తెలియదా 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి దేశానికి ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి మీద ఒక అవినీతి ఆరోపణ చేసి జైల్లో పెట్టి పైచాచిక ఆనందం పొందుతున్నారు తప్ప ఇందులో వాస్తవాలు లేవు అందుకే మీరెందుకు మీరే ఈ సమాజానికి మీరే గత 10 రోజుల నుంచి సిఐడి ఆఫీసర్లు అడ్వకేట్ ఎడిషనల్ జనరల్ అదే విధంగా మంత్రులు మీరు ఏవైతే అనుమానాలు చెప్పారో వాస్తవాలన్నీ మేమే ముందు ఈ సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ అందరం సమావేశమయ్యాం మీరు కూడా వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని చేస్తారని చెప్పి ఆశిస్తూ శాసనసభలో జరిగినటువంటి తీరుకి పరిణామాలకి మేము శాసనసభ నుంచి బాయ్కట్ చేసి బయటికి వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాను నిన్న ఈరోజు శాసనసభ శాసనమైన సమావేశం జరిగే రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా సమావేశాల్లో మళ్ళా ఏ నిర్ణయాలు తీసుకుంటారు సభ్యులు ఏ ప్రశ్నలు వేస్తారు రాష్ట్ర ప్రయోజనాలకి లేదు వ్యక్తుల ప్రయోజనాలకి ఏ విధంగా మేలు జరుగుతుందని చాలామంది ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే దురదృష్టం వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఏది ఉందో ఆ పార్టీ ఒక పథకం ప్రకారం ఒక ఎజెండా ప్రకారం సమయాన్ని వృధా చేస్తూ 2 హౌసుల్లోనూ కూడా అదిరి సృష్టిస్తూ
ఏదైతే అవినీతికి పాల్పడ్డాడో వాళ్ళ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అతన్ని ఏకపక్షంగా అతమే కేసు తీయాలని అతన్ని విడుదల చేయాలని రెండు రోజులుగా ఎంత రచ్చ చేస్తున్నారు ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు మాటల్లో చెప్పలేని విధంగా ఏ విధంగా వాళ్ళు ఆ సభల్లో ప్రవర్తించారో రాష్ట్ర ప్రధాని అందరూ కూడా చూశారు ఒక విషయాన్ని సూటిగా అడుగుదామని ఎందుకంటే సభల్లో లేరు కాబట్టి దీని ద్వారా మీ ద్వారా అడుగుదామని ఇక్కడికి వచ్చాం చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ మీద మీరు వచ్చి మాట్లాడారు మేము చెప్పాం సమాధానం చెప్తాం చర్చిద్దాం రమ్మని అడిగాం మరి చర్చ జరిగినప్పుడు ఎందుకు లేకపోవాలి చర్చ జరిగినప్పుడు ఎందుకు మీ అభిప్రాయం చెప్పలేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇగో ఇందులో తప్పు చేయలేదు ఇవన్నీ మీరు చెప్తున్నవన్నీ వాస్తవ అవాస్తవాలు ఇవన్నీ నిజాలు కాదు ఎందుకు చెప్పలేదు ఎందుకు పారిపోయారు ఎందుకు సభలో లేకుండా వెళ్ళిపోయారు దానికి సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా దీన్ని ఆలోచన చేయండి వీళ్ళు ద్వంద్వ ఎరిగేటో అంటే వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రభుత్వంలో ఆయన అనుచరుగణం తప్పు చేశారు దోచుకుతున్నారు రాష్ట్ర ఖజానా అనే విషయం వాస్తవం వాళ్ళకి తెలుసు తెలియదు కాదు తెలిసి ఇది ఈ విధంగా ఏదో చేయాలని ఆలోచన చేసడం అనేది చాలా తప్పు దురదృష్టకరం ఇది ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం కాదు న్యాయస్థానాలు ఉన్నాయి మీరు తప్పు చేయకపోతే న్యాయస్థానంలో వచ్చి నిరూపించుకోండి లేదు చర్చా వేదిక శాసనసభలు చర్చిద్దామని చర్చ రావాలి ఇవాళ చెప్పాం కేటగిరీగా ఏ రకం నుంచి ఎక్కడి నుంచి ఇనిషియేట్ అయింది ఎక్కడ ఎండ్ అయింది దాంట్లో ఎంత అవినీతి జరిగింది అవినీతి డబ్బు ఎవరి దగ్గరికి వెళ్ళింది అన్నీ కూడా చెప్పాం కదా మరి మీరు కూడా వచ్చి లేదు జరగలేదు అని చెప్పొచ్చు కదా చెప్తున్నారు కదా ఆ డబ్బు అంతా 2 లక్షల మందికి ఇచ్చామని చెప్పారు కదా ఈ డబ్బు కాదు కదా మొత్తం రాష్ట్రం చెప్పారు సాక్షాత్తు సభలోనే గత 3 సంవత్సరాల్లోనూ 700 కోట్ల రూపాయలు దానికోసం స్కిల్ డెవలప్మెంట్లో ఖర్చు పెట్టారని మీరు చెప్తుందండి 300 కోట్లు అని చెప్తున్నారు మరి చెప్పాము సిమెంట్స్తో వచ్చి ఒప్పందం పడింది 3300 కోట్లు అని చెప్పాము మరి ఏమైంది 2900 కోట్లు ఏమయ్యాయి మరి ఆ సమస్య ఎందుకు పెట్టలేదు ఆ డబ్బు ఎక్కడుంది అది ఇన్ ప్రిన్సిపల్ కదా అది వాస్తవంగా అసలు ఎక్కడ ఇనిషియేట్ అయింది ఏ రకమైన ఒప్పందం నేను చెప్పాం కదా ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అనవసరం అది కానీ నేను ఎందుకు వచ్చాను మేము ముందుకి ఏదైతే వాళ్ళు 2 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయో నిజాయితీపరుడని నీతిమంతుడని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఏమున్నా ఏవైతే మాట్లాడారో చర్చ జరిగినప్పుడు ఏమైంది మీ నిజాయితీ ఏమైంది మీ నీతివంతు అంటే చర్చల్లో పాల్గొంటూ దొరికిపోతాం మేము నిరూపించలేం జరిగింది వాస్తవం అని మనసాక్షి తెలుసు కాబట్టి జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రజానికి దయచేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ రాష్ట్ర ఖజానాలో ఉన్న డబ్బుని దుర్వినియోగం చేశారు అవినీతి జరిగింది ఇది వాస్తవం అని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ముందుకు వచ్చాను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చూడండి చెప్తున్నాం కదా న్యాయస్థానాలు అంతిమంగా న్యాయమైన గెలుస్తుంది అందరికీ తెలిసిన నిజం తప్పు చేసిన వాడిని హైకోర్టు కాశ్మీర్ని కోర్టు వేస్తుంది రేపు కస్టడీకి కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కస్టడీకి ఇస్తే కదా తెలుస్తుంది ఎవరైతే నిందులు ఉన్నా నిందితుల్ని వారితో ఇంటరాక్షన్ అయ్యి అసలు ఏం జరిగిందని తెలుసుకుంటే కదా తెలుస్తుంది వాళ్ళు వివరణ తీసుకోవాలి కదా సరే ఇవన్నీ కూడా న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి న్యాయస్థానం అవన్నీ చూసుకుంటుంది అవన్నీ కూడా ఊహించడం ఏమి కొత్త ఏం కాదు ఊరికే ఇదేదో మహాపురుషులని యుగ పురుషులని ఈయనే వశిష్ఠ మహర్షి లేకపోతే విశ్వామిత్రుడిలాగా వచ్చి పోజులిచ్చుకుంటూ ఏంటి ఇదంతా చేసింది తప్పుడు పని చేసింది దొంగ పని చేసింది అవినీతి చేసింది దోపిడీ మళ్ళీ పైపెచ్చు పెద్ద పెద్ద కబుర్లతో మాట్లాడుకుంటూ ఏంటిది నో టైం ఇవాళ ఎంత 2 రోజులు ప్రధాన ఎంత ఎంత వేస్ట్ అండి ఇవాళ శాసనసభ ఔన్నత్యం ఏంటండి
వాళ్ళ భాష ఏంటంటే వాళ్ళ తీరు ఏంటంటే వాళ్ళ ప్రవర్తన ఏంటంటే ఇది మేము ఎప్పుడు ఈ 30-40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మేము ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చూడలే చాలా అన్ఫార్చునేట్ ఇది చాలా ఏంటి ఇందుకు వేగపడి ఎందుకు ఎవరు వాళ్ళు మాట్లాడతారు రేపు ఉదయం మాట్లాడమండి ఎంతసేపు కాదు సమయం చెప్పమండి మేము కూడా వాళ్ళ తరఫున రిక్వెస్ట్ చేస్తాం ఉంటే కదా అసలు పసు ఉంటే కదా పసు ఉంటే కదా ఇప్పుడు మీ వెళ్ళిపోయిన తర్వాత వచ్చి మీ పత్రికా ముఖం చెప్పనండి సిమెంట్స్తో జరిగిన ఒప్పందం ఏమైంది సిమెంట్స్తో ఇచ్చే సిమెంట్స్తో తీసుకున్న ఒప్పందం ప్రకారం 2900 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి ఆ తర్వాత 3300 కోట్లు మాట్లాడదాం అవి ఏం చేశారు లేదు ఒప్పందం దాన్ని అది రద్దు అయిపోయిందా ముందు దాని దగ్గర మీ పత్రికా ముఖం సమాధానం చెప్పనండి రేపు మళ్ళీ మాట్లాడదాం